माता रमाबाई अंबेडकर गारी 125वीं जयंती संदर्भंगा तेलंगाणा मालमान आध्वर्यंलो आ महानीयुरालिकी चित्रपटानिकी पूलमाल लेसी ज्योति प्रज्वलन चेसी घनंगा निवाळुलु अर्पिंचडं जरिगिंदी। ई रोजु यावत् भारतदेशं सर्व हक्कुलु पोंदी प्रजास्वाम्य भारतदेशंगा अवतरिंचिंदंटे దాని వెనుక ప్రతి అందరికి తెలిసిన విషయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసే ప్రతి పోరాటంలో ఆమె త్యాగం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాము। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతుంటే ఆమె ఇక్కడ ఉండి ఎన్నో పస్తుల నుండి పిడికిలు కొట్టి పైసా కూడబెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చదువుల కోసం విదేశాలకు పంపించిన ఘనత మాతా రమాబాయి అంబేద్కర్ గారు। ఆమె తన నలుగురు బిడ్డల్ని కోల్పోయినప్పటికీ కూడా ఈ దేశంలో వేల మంది లక్షల మంది అందరూ కూడా నా బిడ్డలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప చదువులు చదివి ఈ దేశానికి దశదిశ నిర్దేశిస్తే ఇక్కడ ఉన్నటువంటి బౌజనుల బతుకులందరి కూడా మార్తాయని నమ్మి ఎన్నో త్యాగాలు తన బిడ్డలను కూడా త్యాగాలు చేసినటువంటి మహానీయురాలు మాతా రమాబాయి అంబేద్కర్ గారు। ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం। ఈ దేశం ఎన్నటి కూడా మర్చిపోలేని విషయం। ఎందుకంటే ఆమె త్యాగాల వెనుకనే ఆమె చేసిన త్యాగాల పునాదుల మీనే ఈ రోజు భారతదేశం నిర్మాణమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఖచ్చితంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో ఆమె యొక్క ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని పునికిపుచ్చుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా వారి ఆశయ సాధనలో తెలంగాణ మాలమానాడు ముందుండి ఉద్యమిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై మాతా రమాబాయి అంబేద్కర్ జోహార్ మాతా రమాబాయి అంబేద్కర్ జోహార్।